బంధువులని నమ్మితే తన స్థలంలోనే అక్రమ కట్టడాలు కట్టి మోసం చేశారని ఓ బాధిత నిరసన తెలిపింది. భర్త లేని తనను మోసం చేశారని ఆమె వాపోయింది. తమ ఇంటి స్థలంలో వెలిసిన భవనాలు చూసి సొమ్మసిలి అక్రమ కట్టడం ఎదుట నిరసనకు దిగింది. శంకర్ వాళ్ళే ఫోన్ చేసేసి మిమ్మల్ని చంపేస్తాము, మీరు వచ్చినారంటే మళ్ళీ మీ కథ ఉంటుంది, ఎవరో ఏం చేస్తారో చూస్తామని భయపడిచ్చినారు. శంకర్ రెడ్డిని ఫోన్ చేశాను, అక్కకు ఫోన్ చేసినాడు, నాకు ఫోన్ చేసినాడు, అందరికి చేసి మీరు ఎట్ట బతుకుతారో చూస్తామనేసి కూడా చెప్పున్నారు. హాస్పిటల్ లో హెడ్ నర్స్ గా జాబ్ చేస్తున్నాను సార్. నేను 2003లో మా శంకర్ సహాయంతో నేను ఈ ల్యాండ్ కొనుక్కున్నాను సార్, 2 కోట్ల స్థలాన్ని. 2011లో నా కొలీగ్ వల్ల నాకు అన్యాయం జరిగి నా డాక్యుమెంట్ తీసుకొని పోయి దొంగగా ఇక్కడికి వచ్చి మ్యానిపులేట్ చేసి వాళ్ళ శంకర్ వాళ్ళకి ఇచ్చేసింది సార్. ఇప్పుడు వచ్చి మేము అడుగుతుంటే మీకు సంబంధం లేదు, మాకు వేరే వాళ్ళ ద్వారా మాకు వచ్చింది అని వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించుకొని ఇలా మా మీద అరాచకంగా ప్రవర్తిస్తున్నారు సార్. నాకు దయచేసి నాకు నా బిడ్డలకి దక్షత లేదు సార్. దయచేసి నన్ను నా ఆస్తిని నాకు దక్కించమని మీకు విన్నవించుకుంటున్నాను సార్. మా మదర్ కొన్నారు సార్, తను ఎప్పుడు బయటికి రాదు, యాజ్ అన్ ఎంప్లాయీ తెలిసిందే. ఇప్పటికీ బయటికి రాకపోతే బాగుండదని 11 ఇయర్స్ తర్వాత వస్తున్నాము. ఇప్పుడు సార్ వాళ్ళు మేము ఇది తీసుకున్నాము, మా శంకరాబాబాయ్ అని చెప్పి మమ్మల్ని ఫోన్ చేస్తారు, బ్లాక్మెయిల్ చేసినట్టు చెప్తారు, మీ ముగ్గురే రండి రాసిస్తామంటాడు. తనే ఉండి ముగ్గురికి వేరే అదర్ పర్సన్స్కి అమ్మేశాడు. వాళ్ళు గట్టిగా పలకరు, మాకు తెలీదు, వాళ్ళకి అమ్మేశాడు. మళ్ళీ ఎందుకు తను ముందుకు వస్తాడు? ఈ పోలీసులు వీళ్ళు చూసి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. తిరుపతిలో ఎస్పీ ఆఫీస్లో 2016లోనే కంప్లైంట్ ఇచ్చినాము. కంప్లైంట్ ఇచ్చేసి ఇప్పుడు అన్న వాళ్ళ సహాయంతో మేము ఇక్కడికి వచ్చాము. నన్ను నా బిడ్డల్ని భయపడించి పిల్లలకి ప్రాణాలు తీస్తాము, ఈ సవాలు అడ్డం పెట్టుకొని విశేషం చేస్తామని ఆమె నన్ను బెదిరించింది. దానివల్ల నేను ముందుకు రాలేకపోయినాను సార్. ఇప్పుడు వీళ్ళు మా బంధువులు, మా ఆయన ఫ్రెండ్స్ వాళ్ళ సహాయం చేసి ముందుకు వచ్చి మీరు మాట్లాడండి అమ్మా, మీకు న్యాయం చేసే దారి ఏర్పరుస్తామని చెప్తే ఆ ధైర్యంతో ఇప్పుడు నా బిడ్డలు తీసుకొని నేను వచ్చాను సార్. దయచేసి మాకు న్యాయం చేయమని వేడుకుంటున్నాము సార్.